త్రివిక్రమ వామన అంటే మూడు అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా తపం చేసినా మూడు అడుగులు చాలనండి. త్రివిక్రమాయన మహ వామనాయన మహ ఋషికేశాయన శ్రీధరాయన మహ ఋషికేశాయన మహ ఆ రెండు జంట నామాలు. ఎందుకని శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు ధరించారంటే బాగా ఎనప్పటి నుండే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది బ్రహ్మాండంగా, స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉన్నారు మనిషి? ఋషికేశాయ నమక. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా, లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు. వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యవ్వనం ధన సంపత్తి అంటే అయిపోయినట్టే లెక్క. అందుకే ఋషికేశాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః. నువ్వు శ్రీధరుడు అయినప్పుడు ఋషికేశుడులా ఉండు, గర్వించవు. పద్మనాభాయ నమః దామోదరాయ నమః. పద్మనాభుడు అంటే పద్మం, విష్ణుమూర్తి యొక్క నాభి ఎందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు, వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకు సంకేతం, లక్ష్మీదేవి అందులో పుట్టింది. ఐశ్వర్యవంతుడు, సంతానం ఉన్నవాడు, ప్రజాపతి అయినవాడు. ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు. దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు, కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది. వైదికం వైదికం పురోహితుల వర్గాల్లో వాడు దరిద్ర దామోదరుడు అంట. అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం, వాడికి బలని ఇచ్చారని. ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు, అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు. ఇక్కడ చెట్టు పొలం లేదు, గజం స్థలం లేదు, పిల్లని అవడిస్తాడు. అందుకని వాడో దరిద్ర దామోదరుడు, ఈ తాడు తప్పితే ఏమీ లేదంట, అది దామోదరుడు. నువ్వు పద్మనాభుళ్ళ ప్రజాపతిలా పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే, అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే ఒకే రకమైన యోగ స్థితిలో ఉండు. అంటే మనకు ఐశ్వర్యం ఉండనే లేకపోని, పిల్లలు ఉండనే లేకపోని. పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి. దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు, పిల్లలున్నా పోషించలేడు. అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరు దయచేసి బాధపడకండి. దేవతల వరకు పిల్లలు లేరు, పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం, సంతోషించండి. అందుకని ఎక్కడికి వెళ్ళడం, ఎవరో అనడం, ఇవన్నీ ఉన్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మా, వచ్చిన నష్టం ఎలా, ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేరు, మీరు ఎంక్వైరీ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేరు, లేనంత వరకే లేరు, లేరు లేరని ఏడుపు ఉన్నాక అన్నీ ఏడుపులే.